రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పార్టీల పరంగా చూసుకుంటే ఈ రోజు టీడీపీ రావచ్చు, వైసీపీ రావచ్చు, ఆల్రెడీ తెలుసుకుందాం అని చెప్పండి. అన్న ఈరోజు చూసుకుంటే పర్సంటేజ్ అయితే మాత్రం ఒకసారి అమాంతం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వలసల నుంచి వలసలు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు పర్సంటేజ్ ఎక్కువగా పెరిగింది. ఇదంతా దేనికి సంకేతం అంటారు? ఇదంతా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏవైతే పథకాలు అవన్నీ ఇచ్చారో ఆ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ వలస వెళ్ళినటువంటి వాళ్ళు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవ్వాలనంటే మనం అందరం కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చారు. ఈ పర్సంటేజ్లో కూడా అత్యధిక శాతం మహిళలు పాల్గొన్నారు. మనకి మహిళలు పాల్గొన్నారు అనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా కేవలం మహిళలకే అన్ని రకాలైనటువంటి పథకాలు కూడా అందాయి. సో వాళ్ళలో పట్టుదల వచ్చి ఇన్స్పిరేషన్ వచ్చి ఖచ్చితంగా మళ్ళీ మనం జగన్ అన్నకి అండగా నిలబడాలి. అలాగే ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవ్వాలంటే మరలా మనం వైసీపీ ప్రభుత్వం తెచ్చుకోవాలి, దాని గుర్తుకు ఓటు వేయాలి అనేటటువంటి వాళ్ళు చాలా మహిళల్లోని మేము చూసాం. ఓటింగ్ సార్లు కూడా చూస్తే పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా జగన్ బాబుని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెన్షనర్లు కానీ పథకాలు అందుకున్నటువంటి మన స్త్రీలు కానీ అత్యధికంగా ప్రతి దగ్గర కూడా మీరు చూడండి స్త్రీలే ఎక్కువగా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దానివల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే పట్టుదలతోటి ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. కాదనుకున్నటువంటి వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కావాలనుకున్నటువంటి వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా పాల్గొన్నారు. అక్కర్లేదు అనుకున్నటువంటి వాళ్ళు టీడీపీ కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ ఈ పర్సంటేజ్ చూస్తే జగన్ గారు కావాలనేటువంటి పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. అందులో ఎక్కువగా అత్యధిక శాతం మహిళలు కూడా ఉన్నారు. గ్యారంటీగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రెండోసారి కూడా చేయబోతున్నారు. దాంట్లో ఎక్కడ కూడా అడ్డు లేదు. సీట్లు కూడా మాకు ఏదైనా మనకి అత్యధికంగానే వస్తాయనేది నేను భావిస్తున్నాను. యువత అయితే మాత్రం వైసీపీకే వేశారు. ఎందుకంటే యువత ఎక్కడి నుంచి వచ్చాడు? లబ్ధిదారు నుంచి, కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. ఒక రైతు భరోసా అందుకున్నా, ఒకవేళ వాళ్ళకి అమ్మఒడి కార్యక్రమం అందుకున్నా, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే యూత్. సో అది ఖచ్చితంగా ఆ ఓటు పాజిటివ్గానే వైసీపీకే పడ్డది. ఇకపోతే ఇంక ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ వరకు కూడా ఎంత చేసినా సరే వాళ్ళు సాటిస్ఫై అయ్యే పరిస్థితిలో లేరు. అక్కడక్కడ మీరు చెప్పింది కూడా నేను ఒప్పుకుంటాను. టీచర్స్లోనైతే కాస్త కాస్త వ్యతిరేకత ఉన్నది, కానీ అది గవర్నమెంట్ని మార్చేటటువంటి ప్రభావం అయితే మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కానీ, సో అత్యధికంగా ఏంటంటే స్కీమ్లు అందుకున్నటువంటి వాళ్ళు 90% లబ్ధిదారులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ బాబు రావాలి, మరలా మనకి ఈ పథకాలన్నీ అవ్వాలి అనేసి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేసి అని, గతంలో కూడా 2019 ముందు కూడా ఏం చేసిందనేసి అని వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనేసి అంటారు. సూపర్ సిక్స్ పథకాలు అయితే ఎవడు నమ్మలేదు. అన్ని అబద్ధాలతోటి చివరి మినిట్ వరకు కూడా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే వచ్చారు. కేవలం దానికేంటి, ఓడిపోతున్నాము అనే అభద్రతా భావం ఉన్నప్పుడే ఇటువంటివన్నీ కూడా బోగస్ కామెంట్స్ అన్నీ కూడా తెర మీదకి వస్తాయి. గెలుస్తామనుకున్నటువంటి వాళ్ళు లేదు. అలాగే మా ముఖ్యమంత్రి గారు గెలుస్తామనే ధీమా ఉంది, అందరికీ కూడా ఉంది, నాయకులందరికీ కూడా. సో ఎవరు కూడా ఎప్పుడు తప్పుడు విధానాలతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. పర్ఫెక్ట్గానే నిజాయితీగానే మేము ఏమి ఇచ్చామో అదే చెప్పాము. బ్రదర్ గుండెల్లో తాకింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని బలమైన కోరికతోటి ఈరోజు యూత్ కూడా చాలా ఫేవర్గానే ఓట్లు వేయడం జరిగింది. ఎంప్లాయీస్లో ఒకటి ఆరా అది ఎప్పుడు ఉంటుంది. మాకున్న ఎంప్లాయీస్ మాకుంటారు, తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన ఎంప్లాయస్ తెలుగుదేశానికి ఉంటారు. ఇది కామన్ కదా. సో అది ప్రభావం చూపదు. మరి చూద్దాం మీరు చెప్పింది అయితే. కానీ కుల మత భేదాలకు అతీతంగా పార్టీలు చూడడం, వర్గం చూడడం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఆ విధంగానే అయితే పథకాలు అయితే మాత్రం ప్రజల్లో తీసుకునేలా జరిగింది. ఈరోజు ఓటింగ్కి వచ్చేసరికి ఆ పరిస్థితి కనిపించదు. దీనికి కారణం ఏమంటారు? ఎందుకు లేదు, కులాలకి మతాలకి అన్నిటికీ వర్గాలకి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లే ఈరోజు అత్యధికంగా 80% అబవ్ వచ్చిందంటే అదే కదా కారణం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ పార్టీ కూడా చూడలేదని అంటే మరి ఈరోజు పెరిగిందంటే అదే, అయ్యో అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచన ఉంది. కాబట్టే చూస్తారు ఎక్కడ వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అన్నారు. ఎందుకంటే సామాజిక న్యాయం జరిగింది అన్ని కులాల్లో కూడా, అది గ్రహించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సంక్షేమం అనేది కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకున్నారో
వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద సానుకూలతతో ఈరోజు ఓటింగ్ రావడం జరిగింది. అదే మాకు ఈరోజు బలం కూడా. ఎందుకంటే మీరు చెప్పారు ఇప్పుడు ఉద్యోగుల్లో ఏదైతే వ్యతిరేకత ఉందని అంటున్నారో అందులో కూడా మా తాలూకా వర్గం కూడా మాకుంది, వాళ్ళు కూడా మాకు చేరువుగా ఉన్నందున అంత ఎఫెక్ట్ వారి నుంచి మాకు ఎటువంటి అభద్రత లేదు. అందుకని తప్పకుండా ఈవేళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో 2019లో ఏదైతే గెలిచామో మళ్ళీ యథావిధంగా అవన్నీ కూడా మళ్ళీ గెలుస్తున్నామండి ఈవేళ. ఓకే, ఇది పరిస్థితి అయితే నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా 2019 మళ్ళీ పునరావృతం కాబోతుంది. అంటే 2019లో 9 సీట్లు కూడా గెలుచుకున్నాం, ఈరోజు కూడా ఖచ్చితంగా గెలుచుకున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటా కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం మాత్రం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.